టీ కొత్తపాలెం గ్రామం. మాకు ఊరు పక్కమటే కృష్ణా రివరు వెళ్తుందండి. మరి దానికాడ కృష్ణా కరగట్టుకి నా ఒక 2-3 నెలల నాడు కరగట్టు జారిపోవటం, పెద్ద గండి పడిపోవటం జరిగింది. ఆ సందర్భంగా అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా, మరి ఇరిగేషన్ అధికారులు ఎస్సీ గారు కూడా వచ్చి ఇక్కడ చూడటం జరిగింది. దాని మీద ప్రజాప్రతినిధులు వీళ్ళు కలిపి ఇక్కడ వర్క్ చేయమని చెప్పి చెప్పటం కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పటికి 2 సార్లు ఈ వర్క్ చేయటం జరిగింది. 2 సార్లు కూడా మరి కృష్ణా రివర్లోకి వేసినటువంటి ఈ మట్టి మొత్తం కరిగి కృష్ణా రివర్లోకి ఇరిగి వెళ్ళిపోవటం జరుగుతుంది. దాని మీద మేము డిఈ గారితో వీళ్ళందరితో కూడా వచ్చి అది వేస్తే ఆగదండి, మరి దాన్ని ఏదైనా కానీ పర్మనెంట్ సొల్యూషన్ చూడాల్సిందే, సాయిల్ టెస్టులు చేసి దాన్ని పర్మనెంట్గా కనుక చేయిపోతే ఈ ఊళ్ళన్నీ మునిగిపోతాయి, పెద్ద ప్రమాదం పొంచి ఉంది, మాకు భయంగా ఉంది, గ్రామస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఏ రైతులు ఏమవుద్దోనని. కానీ వరదలు రాకోకుండానే పోటుపాటికే జారిపోతుంది ఇది. వరదలు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మండలం కింద ఉన్న గ్రామాలన్నీ కూడా ముంపు బారిన పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వర్షాకాలం రాకముందలే ఇది పర్మనెంట్గా డిపార్ట్మెంటు అటు ప్రజాప్రతినిధులు వచ్చి చూసినా కూడా ఈ వర్కు మరి టెంపరీగా చేయట్లేదు, తాత్కాలికంగా చేస్తున్నారు. మరి నిన్న మొన్న ఒక 1 వారం రోజుల నుంచి ఇక్కడ మట్టి తోలి 25-30 లక్షల రూపాయలు వర్క్ చేశామని చెప్పి డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. దాని మీద మేము నిన్న కిందకి ఇటు వెళ్తా చూస్తే ఆ వేసిన కట్ట మొత్తం జారి వెళ్ళిపోయింది. దాని సందర్భంగా ఇవాళ మేము 3 రోజుల నాడు చేశారు, మళ్ళీ జారిపోయింది. చూడండి ఇదిగో ఈ కట్ట పోటుపాటికి ఈ సెమ్మకి జారిపోయి మొత్తం రేవంతా కూడా నా వెనక భాగం మొత్తం 3 స్టెప్పులుగా వేసారు. 3 స్టెప్పులు కూడా 2 స్టెప్పులు అప్పటికే ఆల్రెడీ రేవులోకి జారిపోయింది. ఇంకా 4 రోజుల్లో మొత్తం ఈ కింద ఉన్న 2 స్టెప్పులు కూడా రేవులోకి జారిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇది కనుక ఎమ్మంటనే ప్రజాప్రతినిధులు డిపార్ట్మెంటు కూడా దీని మీద దృష్టి పెట్టి ఓ 10-15 రోజుల్లో కనుక ఈ వర్క్ చేయిపోతే ఈ ఉండ కరగట్టు ఇప్పుడు వేసింది కూడా 25-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. ఆ 25 లక్షల రూపాయలు కూడా ఎందుకు 1 రూపాయి కూడా ఈ ప్రజలకు ఉపయోగం లేకోకుండా ఈ కరగట్టు తెగిపోతుంది. కాబట్టి మీరు డిపార్ట్మెంటు ప్రజాప్రతినిధులు కూడా దీని మీద దృష్టి పెట్టి దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటనేది ఆలోచించకపోతే చాలా ఇబ్బందికరం, చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. ఆ ప్రమాదాన్ని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.